నాకు వేరే వ్యాపకం ఏమీ లేదు, నేను వింజమూరులోనే ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాము. నేను ప్రతి మండలం కూడా తిరగడం జరుగుతూ ఉంది, ఎక్కడ కూడా పోను, 5 ఏళ్ళలో ఎక్కడికి పోను, మీ సమస్యలన్నీ వింటాను. నీకు మీకు మీ ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఎవరు లేరు, మీరు నేరుగా నా దగ్గర రావచ్చు, మా దగ్గర వేరే వ్యవస్థ ఏమి ఉండదు, ఇంకా డైరెక్టే రావచ్చు. ప్రభాకర్ రాజు గారు, అన్నోళ్ళు నాయకులు చాలామంది ఉన్నారు, అందరు తీసుకొని వస్తారు ఉంటాడు. ఇంకోటమ్మా, ఇంకోటి గత 5 ఏళ్ళుగా చాలామంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టున్నారు, కేసులు పెట్టున్నారు ఇక్కడ. ప్రతి ఒక్కడే లెక్క తేలద్దాం మనం, ప్రతి ఒక్క లెక్క తేలద్దాం, ఎవరిని వదిలే పనే లేదు. అలాంటి నాయకులు మాకు లేక కదా, మనం ఆడాలని చేసిన దాకా కూడా పోయినా కూడా మన మాట అంటూ పనిచేయకుండా ఉండేది. అందుకు మనకు మంచి ఒక నాయకుడు రావాలని చాలా చాలా కోరిక సార్. నాకు స్టేషన్ దాకా కూడా పోయే పరిస్థితి లేకుండా నేను చేస్తాను. మన దగ్గరే లేడీస్ ఉంటారు, ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఆడపడుచులు ఉంటారు మన దగ్గరే, వాళ్ళతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు, వాళ్ళు నాతో మాట్లాడతారు. మీకు ఆ ఇబ్బంది కలగకుండా నేను చేస్తానమ్మా. మీరు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు గత 40 ఏళ్ళుగా, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఒక్కసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు అవకాశం ఇవ్వండి, చేసి చూపెడతాం 5 ఏళ్ళలో. ఒకవేళ మేము చేసి చూపెట్టలేకపోతే మీ తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి. 5 ఏళ్ళు కనీసం మాకు ఇక్కడ బోరింగ్ అని వేయించండి అనేసి. ఈ సమస్యను రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా పరిష్కరించబోతున్నారు, నీటి సమస్య? ఒకటమ్మా, మనం 2014-19 మధ్యలో ఎన్టీఆర్ సుజల పథకం కింద ఎన్నో 100 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే మన చిన్ననాగంపల్లిలో ఒక వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్తే పాడుపడిపోయి ఉంది. అంటే వాటర్ ప్లాంట్ పెట్టిన ఒక గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో వాటర్ ప్లాంట్ పెట్టారు, ఇక్కడ కూడా ఉందా, పాడుపడిపోయి ఉంది. మనం దాని దగ్గరికి అసలు పెట్టలేదు. పెట్టిన చోట దాని కనీసం మెయింటెనెన్స్ చేయాలన్న ఇది కూడా లేదు ఈ గవర్నమెంట్కి, వైసీపీ గవర్నమెంట్కి. అది ఎవరి డబ్బులతో, ప్రజల డబ్బులతోనే కదా పెట్టారు. తర్వాత దానికి ఫిల్టర్స్, దాని మెయింటెనెన్స్ చేయాలి కదా, చేయకుండా దాన్ని అట్లా వదిలేశారు. అంటే ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా అలా చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేయలే. ఉన్నటి నాశనం చేసి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని నాశనం చేసి అవి కంటిన్యూ చేయకుండా మెయింటెనెన్స్ డబ్బులు కూడా పెట్టకుండా చేశారు. మళ్ళీ అదే పథకం కింద ఎన్టీఆర్ సూచికల పథకం మళ్ళీ రాబోతాం. మళ్ళీ వచ్చిన తర్వాత ముందు ముఖ్యంగా మా ఉదయగిరి 8 మండలాల్లో నీటి సమస్య, తాగునీరు సాగునీరు సమస్య మొత్తం మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. దానికి తగ్గ పోరాటం మనం చేయాలి. అవి వచ్చేంతవరకు మనం ఆగే ప్రసక్తి లేదు. నేను స్వయంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పార్లమెంట్లో ఆయన వాయిస్ ఆయన వినిపిస్తారు, అసెంబ్లీలో నేను నా వాయిస్ నేను వినిపిస్తాను, బాబు గారితో మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకొని వాటర్ సమస్యని, మీకు తాగునీరు సాగునీరు సమస్య లేకుండా నేను చేస్తానమ్మా. ఎన్టీఆర్ సుజల పథకం అవ్వచ్చు, ముందు తాగునీరు సమస్య అడ్రస్ చేయాలి, అయిన తర్వాత నీళ్ళు ఎలా రావాలనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు మీ దృష్టి తీసుకొచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి? నీటి సమస్య. తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థిక సమస్య, ఇది మన హెల్త్ సమస్యలతోటే చిన్నాభిన్నం అయిపోయినాయి. పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి, పాపం అంతా ఉన్నదంతా అప్పులు చేసేసి ఆరోగ్యం గురించి టైం స్పెండ్ చేసి. తర్వాత ఎంతోమంది యువతకు ఉద్యోగాలు లేవు, తల్లిదండ్రుల ముందు ఒక ఆడబిడ్డో లేకపోతే ఒక అబ్బాయో వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ అయిపోయినా కూడా 5-6 ఏళ్ళు ఉద్యోగాలు లేని పరిస్థితి. బీఎస్సీ చేసి ఉన్నారు, ఇంటర్మీడియట్ చేసి ఉన్నారు, ఎవరికి ఉపాధి లేదు. కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, బెంగళూరు పీజీలని కొంతమంది వెళ్ళిపోయారు. ఆ ఉన్నోళ్ళకి ఇక్కడ ఉపాధి లేదు, మనం వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఉపాధి, ఉద్యోగం క్రియేట్ చేయాలనేదే నా ప్రయత్నం. ఇక్కడ 8 మండలాల్లో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఉండాలనేదే నా ప్రయత్నం అమ్మా. నీటి సమస్యకి ఎలా సొల్యూషన్ చూపించబోతున్నారు? నీటి సమస్య ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది ఒక సంవత్సరంలో అయ్యే సమస్య కాదు. ఇది బయట నుంచి మనం సోమశిల హైకెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఒకటి ఇంతకుముందు చేసి దాని ప్రయత్నం జరిగింది, దాని తర్వాత ఏం జరగలేదు, పెద్దవాళ్ళు తెలిసే ఉండి ఉంటుంది. అది ఒకటి మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 కానీ అయితే మనం చాలా వరకు వాటర్ సమస్య తీరే అవకాశం ఉంది. వాటన్నిటికీ పోరాటమే చేయాలి మనం. ఇది సులువుగా అయ్యే పనులు కాదు, సులువుగా అయ్యే ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉంది ఇది. కనీసం తాగేదానికి నీళ్లు, ఫ్లోరైడ్ వాటర్ కాకుండా, ఫ్లోరైడ్ కంటెంట్ లేకుండా తాగేదానికి నీళ్లు. ఎన్టీఆర్ సుజల పథకం కింద పెట్టిన వాటర్ ప్లాంట్లన్నీ నాశనం చేస్తున్నారు. ముందు ఆ వాటర్ ప్లాంట్ అన్నీ పునరుద్ధరిస్తాం మేము వచ్చిన తర్వాత ఇమీడియట్గా. అవి పునరుద్ధరించి కొత్త చోట ఎన్ని పెట్టాలని పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా వాటర్ ప్లాంట్స్ పెట్టున్నారు, పాపం ఆయన సొంత డబ్బుతో పెట్టున్నారు. సో ఇవన్నీ ఒకసారి కన్సల్టేట్ చేసుకొని ఈ ప్రమ సమస్య మీద మనం పోరాటం చేయడం జరుగుతుంది. మీరు అన్నారు కదా ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇది మెట్ట ప్రాంతం, యాక్చువల్గా వాటర్ ప్రాబ్లం కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. యువత చదువుకున్న వాళ్ళంతా కూడా వేరే ప్రాంతానికి వలసలు వెళ్ళిపోతున్నారు. రేపు మీ గవర్నమెంట్ వస్తే మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఇక్కడ యువతకి? ఒకటమ్మా, ఇక్కడ ఏమైపోయిందంటే నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నా, ఇది సాగునీరు తాగునీరు సమస్య ఒకటి ఉంది, దాన్ని చూపెట్టేసి
దానికి తగ్గ పోరాటం దాన్ని చేయాలి. దాన్ని చూపెట్టి సాగునీరు తాగునీరు లేదని చెప్పి ఇంక మిగతా అన్ని మర్చిపోయారు. ఇంకా హాస్పిటల్ లేదు, 30 బెడ్స్ 30 బెడ్ల హాస్పిటల్ ఉదయగిరిలో ఉంది, వింజమూరులో ఉంది. ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ అసలు లేవు ఉదయగిరి నియోజకవర్గంలో లేవు. పోతే ఆత్మకూరు కన్నా పోవాలి, లేదంటే కావాలి నెల్లూరు పోవాలి. ఆడికి పోయే లోపల ఉన్న ప్రాణం కాస్త పోతూ ఉంది. సీతారాంపురంలో ఎవరికైనా వస్తే ఇంతెందుకు, మన సర్పంచ్ భాగ్యమ్మ గారు ఉన్నారు సీతారాంపురం సర్పంచ్, భాగ్యమ్మ గారి హస్బెండ్ ఆయనకి సరైన ఫెసిలిటీ లేక ఆయన చనిపోయారు మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి, ఎవరి దాకా అయ్యేందుకు. సో ఆ రకంగా ఎక్కడ కూడా సరైన ఫెసిలిటీ అంటే బేసిక్ సదుపాయాలు లేవు, బేసిక్ సదుపాయాలు లేవు, బేసిక్గా ఉండాల్సిన సదుపాయాలు లేవు, సరైన ఇళ్ళు లేవు. ఒకే ఇంట్లో ఒక చిన్న రూమ్లోనే 3-4 ఫ్యామిలీలు బతికే సందర్భం ఉంది ఇక్కడ. సో ఈ సమస్యలన్నీ వదిలేసి కేవలం ఓన్లీ తాగునీరు సాగునీరు మీదనే పెట్టి బూచిగా చూపెట్టి ఇది చేశారు. మనం రేపు పొద్దున ఇండస్ట్రీస్ తీసుకురాబోతున్నాం, నేను పర్సనల్గా చెప్పాను బాబు గారికి, బాబు గారు కూడా నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు నువ్వు చేయని చెప్పి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సోలార్ ఇండస్ట్రీ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కొన్ని స్మాల్ బిజినెస్లు తీసుకొచ్చి ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబానికి మహిళకు కానీ దానిలో యువతకు కానీ పిల్లలకు కానీ ఉద్యోగాలు రావాలి. ఒక కుటుంబం ఒక ఆయన వెళ్ళి సంపాదించుకొని ఇస్తే ఆ డబ్బులు సరిపోవటం లేదు, ఆయన తెచ్చే డబ్బులు సరిపోవటం లేదు. వైఫ్ వాళ్ళ భార్య ఉద్యోగం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతూ ఉంది. ఆ సమస్యను మనం ముందు అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సోదరుడు మీరు అడిగిన దానికి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దారుణంగా ఉన్న మండలాల్లో సీతారాంపురం ఇంకా దారుణంగా ఉంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.